వందలాది మంది యువత ఉన్నారు, వాళ్ళందరూ ఉద్యోగాల కోసం ఆవులు పడినట్టు కళ్ళు కావరైనా చూస్తున్నారు. ఇంకొకడు ఉన్నారు, మన మన యాదవ శ్రోతలు అందరూ ఉన్నారు ఇక్కడ, మన యాదవ శ్రోతలకేం గొర్రెలు అంటారు, మన తర్వాత గౌడ్స్ కేమో కళ్ళు గీసుకోవాలంటారు, లేకపోతే ముద్రాజులకేమో చేపలు పట్టుకోవాలంటారు. వాళ్ళ కొడుకులు మాత్రం ఎవరు చదవాలి? అమెరికాలో చదవాలి. ఎవరు చదువుతాం? కేటీఆర్ సార్ కొడుకు అమెరికాలో చదువుతున్నా లేదా? మరి మన గొర్రెలిచ్చే బదులు మనకి ఒక ఓవర్సీస్ స్కాలర్షిప్ అని పెట్టి, అంటే అమెరికాకు పోవడానికి మేమే ఒక 20 లక్షలు ఇస్తాం మీ అబ్బాయికి, మీ అబ్బాయిని చదివించుకుంటే అమెరికా దాకా పంపించడం అనుకో, మన అబ్బాయి కూడా డాలర్లు సంపాదిస్తాడు కదా, డాలర్ సంపాదించి అక్కడి నుంచి అమ్మా నాకు ఒక డాలర్ ఈ కోస్ట్ 80 రూపాయలు ఉంది, నేను ఇక్కడ 100 రూపాయలు నేను సంపాదిస్తున్నామా, డాలర్ సంపాదిస్తున్నా, మంచిగా సంపాదించుకుని వచ్చి మనం అందరం కూడా, మీరందరూ కూడా ఆ రోజు కూలి నాలుగు పోయి కష్టపడి కడుపుచ్చుకొని సంపాదించి నన్ను చదివించినందుకు నేను బాగా సంపాదిస్తాను చెప్తాడు కదా మన కొడుకు కూడా. అది లేదు, మన పిల్లవాడు ఇప్పటి కూడా గొర్రెలే కాయాలి. మనం నలుగురు కూర్చుంటే ఏం మాట్లాడుకోవాలి? ఇంకా గొర్రెలు వస్తాయనే మాట్లాడుకోవాలి, కానీ అయ్యా అమెరికా పోతాడా, ఇంగ్లాండ్ పోతాడా, ఐర్లాండ్ పోతాడా అని ఎవరైనా మాట్లాడుకుంటున్నా మనం? అయినా మన చదువుకు దూరం కావాలి, ఉద్యోగాలకు దూరం కావాలి, భవిష్యత్తుకి దూరం కావాలి. వాళ్ళు మాత్రం వెళ్ళాలి. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడున్న కార్యకర్తల ఉత్సాహంతో చూస్తుంటే కూడా జవహర్ అన్న ఇన్ని రోజులు 30 రోజుల నుంచి ఎంతో ఎనర్జెటిక్ గా ఒక విద్యావంతుడు లాగా ఈ సమాజం కోసం, మన నాగార్జున సాగర్ నియోజకవర్గం కోసం, యువత కోసం ముందడుగేసిండు. మనం అందరం కూడా ఒకసారి ఆలోచించి ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా మనకు 3 రోజుల కీలకం, మీ ఉత్సాహం ఇదే ఉత్సాహం 30 తారీఖు సాయంత్రం 7 గంటల